హైదరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. కూకట్పల్లి దేవినగర్లో సీఐ శేఖర్ ఇంట్లో బర్త్డే పార్టీలో పాల్గొన్న కానిస్టేబుల్ బిల్డింగ్ 3 అంతస్తుల నుంచి పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్లో సీఐగా చేస్తున్న శేఖర్ ఇచ్చిన బర్త్డే పార్టీలో కానిస్టేబుల్ డేవిడ్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికిరణ్ అందిస్తారు. సాయికిరణ్, రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్లో సీఐగా చేస్తున్నటువంటి శేఖర్ ఇచ్చినటువంటి ఒక బర్త్డే పార్టీలో కానిస్టేబుల్ డేవిడ్ కూడా పాల్గొన్నారు. ఆ బర్త్డే పార్టీ అనంతరం కూడా శేఖర్ ఇంట్లో బర్త్డే పార్టీలో ఏం జరిగింది? ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? అసలు ఈ ఘటన ఎలా జరిగింది? కుక్కట్పల్లిలో విషాదం చేసుకుంది. ఒక సీఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి శేఖర్ అనేటువంటి సీఐ ఇంట్లో ఈ పార్టీ జరిగింది ఉన్న రాత్రి. అయితే పార్టీకి దాదాపు 30 మంది హాజరయ్యారు. అందులో 10 మంది పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అతనికి కొంత క్లోజ్డ్ గా ఉన్నటువంటి వాళ్ళందరికీ బర్త్డే పార్టీకి పిలిచాడు. అయితే బర్త్డే పార్టీ జరిగిన తర్వాత 3వ అంతస్తులో అక్కడ లంచ్ డిన్నర్ చేస్తుండగా కూడా ఒకసారిగా మీది నుండి డిన్నర్ చేస్తున్నటువంటి కానిస్టేబుల్ డేవిడ్ కింద పడిపోయాడు. పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే చనిపోయాడు. అయితే ఈ పార్టీలో మరి మద్యం సేవించిన తర్వాత మద్యం అప్పుడు ఆయన కింద పడిపోయాడా, అసలు ఏదైనా స్కిడ్ అయిపోయి కింద పడిపోయాడా అనేటువంటిది ప్రస్తుతం సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా సీఐ శేఖర్ రాచకొండ కమిషనరేట్ లోని కంట్రోల్ రూమ్ లో ప్రస్తుతం సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. సో అతనికి ఉన్నటువంటి పరిచయాలు, అతనికి ఉన్నటువంటి పోలీస్ పరిచయంలో వాళ్ళందరూ కూడా అక్కడికి బర్త్డే పార్టీకి అయితే వచ్చారు. సో మరి ఈ బర్త్డే పార్టీ ఏ విధంగా జరిగింది, అక్కడ ఎటువంటి మద్యాన్ని సేవించారు, ఈ పార్టీలో ఎంతమంది పాల్గొన్నారు, సో అనేవి ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదైంది వాళ్ళ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో. సో ఈ కేసు పైన ప్రస్తుతం పోలీసులు విచారణ జరిపి ఆ కానిస్టేబుల్ మీద నుండి కిందికి ఏ విధంగా పడిపోయాడని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఓకే సాయికిరణ్.